చేగుంట మండలం కర్ణాన్పల్లి సమీపంలో బైక్పై వెళ్తూ అదుపుతప్పి జట్టును ఢీకొని గాయాల పాలైన రాంపూర్ తాండాకు చెందిన పూల్ సింగ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న దుబ్బాకో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో తనని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్లను కోరారు. చేగుంట మండలం కర్ణాన్పల్లి సమీపంలో బైక్పై వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొని గాయాల పాలైన రాంపూర్ తాండాకు చెందిన పూల్ సింగ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న దుబ్బాకో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రాలేరని, దీంతో బైక్ పైనే తీసుకురావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని బాధితులు శ్రీనివాసరెడ్డికి సూచించారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురై ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో 108 అంబులెన్స్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 108 అంబులెన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆగమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కాశబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీఎల్ అధ్యక్షులు స్టాలిన్, అన్నం ఆంజనేయులు, వడ్ల నవీన్, మధురి రాజు, తాయ ఫకీర్ నాయక్, లింగం, బాధ్యా సిద్ధిరాములు, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ తాండల పూల్ సింగ్ అనే యువ రైతు ప్రమాదం జరిగితే 108 ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తేనే వస్తాం, లేకపోతే రామని చెప్పి చెప్పడం పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో, ముఖ్యంగా ఆరోగ్య మంత్రి హరీష్ రావు జిల్లాలో ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి జిల్లా ఇది. మొన్న ఏదో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిన ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి డాబులు బలుకుతున్న ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. యువ రైతు ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టం. కన్యారంలో మరి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు మన సందీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరి ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మరి ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.